ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన సమయంలో రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి అంతకుముందే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఖజానాలు కనీసం వంద కోట్లు కూడా మిగల్చలేదు అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన జగన్ ఎక్కడా కూడా ఆర్భాటాలకు పోకుండా ప్రతి పైసా ప్రజాక్షేమానికి ఉపయోగపడేలా ఖర్చు చేయడం జరిగింది జగన్ ఐదేళ్ల పాలనలో రెండు సంవత్సరాల పాటు కరోనా వెంటాడింది అయినా గానీ మహమ్మారిని అద్భుతంగా ఎదుర్కొన్నారు దేశంలో మిగతా రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దగా కరోనా ప్రభావం లేకుండా కట్టడి చేయగలిగారు ఇదే సమయంలో ప్రజల ప్రాణాలు పోకుండా ఉచిత వైద్యం అందించారు కరోనా ఆరోగ్యశ్రీ పదిలోకి తీసుకొచ్చి ప్రజలకు సేవలు అందించారు కరోనా చికిత్స కోసం ఇతర రాష్ట్రాలలో చాలా మంది కొన్ని వేల డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను పెద్దగా పట్టించుకోలేదు కానీ వైఎస్ జగన్ మాత్రం ఎంత డబ్బు ఖర్చైనా ప్రజల ప్రాణాలు పోకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు వాలంటీర్ వ్యవస్థని అలర్ట్ చేయటంతో పాటు ప్రజలు ఇళ్లలో నుండి బయట బయటకు రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తారు లాక్ డౌన్ అలర్ట్ చేసిన సమయంలో ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితిలో ఏర్పడిన క్రమంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ఆదుకోవడం కూడా జరిగింది కరోనా సవాళ్లను జగన్ అద్భుతంగా ఎదుర్కొని రాష్ట్రంలో ఎవరికి హాని కలగకుండా ఎక్కడికక్కడ పటిష్టమైన చర్యలు చేపట్టారు కరోనా సమయంలో అనేక రంగాలు మూతపడ్డాయి ఈ క్రమంలో చేనేత రంగాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదుకున్న విధానాన్ని ప్రస్తావిస్తూ హీరోయిన్ పూనం కౌర్ లేటెస్ట్ గా ప్రసంగించడం జరిగింది టాలీవుడ్ హీరోయిన్ పూనం కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆమె అనేక సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందుకున్నారు కానీ తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు అదే విధంగా ఏపీలో పలు పార్టీలకు చెందిన వారిపై ఇంకా సమాజంలో జరిగే అంశాలపై సోషల్ మీడియాలో కాంట్రవర్సీ పోస్టులు పెడుతుంటారు అటువంటి పూనం కౌర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తారు విషయంలోకి వెళ్తే కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో చేనేత కార్మికులు కార్మికులకు వైసీపీ అండగా నిలిచిందని వారి కోసం చాలా మంచి పనులు చేసిందని ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అలానే చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా చెబుతున్నా ఇది చాలా గొప్ప విషయమని ఆమె ట్వీట్ చేశారు ఎన్నికల వేళ పూనం కౌర్ చేసిన ఇలాంటి పోస్ట్ పెట్టడంతో ప్రాధాన్యత సంతరించుకుంది నిత్యం ఇతరులపై విమర్శలు చేస్తూ ఉండే పూనం కౌర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద పాలనను మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టడం నెట్టింటా పోస్ట్ వైరల్ గా మారింది ఈ మధ్య ఈ రకంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మెచ్చుకుంటూ ప్రశంసిస్తున్నారు విషయంలో పూనం కౌర్ వ్యవస్థలో జగన్ తీసుకొచ్చిన మార్పుల విషయంలో కోన వెంకట్ సీనియర్ హీరో సుమన్ వంటి వారు వైసీపీ ప్రభుత్వాన్ని పొగటం జరిగింది ఎన్నికల సమీపిస్తున్న వేళ సినీ రంగంలో రోజురోజుకి జగన్ ప్రభుత్వానికి ఆదరణ పెరుగుతూ వస్తు